చావండి సిల్క్స్ ను ప్రారంభించారు. వ్యాపార రంగంలో అగ్రగామిగా ఉన్న చిల్లపల్లి నాగేశ్వరరావు సన్స్ కలిసి మరో కొత్త చావండి సిల్క్స్ ను ముందుకు తీసుకొచ్చారని హీరోయిన్ ప్రణీత తెలిపారు. చావండి గోల్డెన్ డైమండ్స్ ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. చావండి గోల్డెన్ డైమండ్స్ అండ్ సిల్క్స్ అధినేత చిల్లపల్లి శ్రీనివాస్ కస్టమర్లందరూ పాల్గొని తమను ఆశీర్వదించాలని కోరుతున్న చిల్లపల్లి శ్రీనివాస్ హీరోయిన్ ప్రణీత్తో మా ప్రతినిధి రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రసిద్ధిగాంచిన చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్ మరొక నూతన అధ్యాయానికి విజయవాడలో తెరలేపినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి విజయవాడకి సంబంధించి కూడా చాముండి గోల్డెన్ డైమండ్స్, అదేవిధంగా చాముండి సిల్క్స్ పేరుతో కొత్త అధ్యాయానికి తెరలేపారు. మరొకసారి ప్రజలకు, విజయవాడ ప్రజలకు, అదేవిధంగా పరిసర ప్రాంత వాళ్ళకి అందరికీ కూడా చెరువులో గోల్డెన్ డైమండ్స్, అదేవిధంగా శారీస్ పెద్ద ఎత్తున తీసుకురావడం జరిగింది. మనతో దానికి సంబంధించి మాట్లాడడానికి చిల్లపల్లి శ్రీనివాస్ ఉన్నారు. సరే, ఎట్లా ఉంది అంటే మరొక కొత్త అధ్యాయాన్ని ఎలాగో చూడచ్చు, ఎట్లా ఉంది? దాదాపు 3 జనరేషన్ నుంచి మా సిఎన్ఆర్ గ్రూప్ ఏదైతే ఉందో చిల్లపల్లి గ్రూప్స్కి, కస్టమర్స్ అంతా కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఇప్పుడు 3rd జనరేషన్ అంటే మా ఫాదర్ స్థాపించారు, నేను కంటిన్యూషన్ అవుతున్నాను. ఇప్పుడు మా బాబు కూడా ఇప్పుడు 3rd జనరేషన్ వచ్చారు. దాంట్లో కొత్త రోడీగా చాముండి గోల్డెన్ డైమండ్స్ అనేది మనం స్టార్ట్ చేసాం. ఈరోజు పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లో 3rd మార్చిలో ఓపెన్ చేసాం. ఈ రోజున చాముండిలో సిల్క్స్ అండ్ శారీస్ ఓన్లీ, కంచి పట్టు అంటే ప్యూర్ జరీ సారీస్, ఏదైతే వెడ్డింగ్ కలెక్షన్స్ అలాంటివన్నీ కూడా స్పెషల్గా ఇక్కడ ఒక బోటిక్ స్టోర్ లాగా మనం ఓపెన్ చేసాము. దానికి ప్రణతి గారు మేడం ఇనాగ్రేట్ చేశారు. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ మేము కూడా ఏంటంటే మనీ ఎర్నే కాదు, మనం కస్టమర్ సాటిస్ఫై ముఖ్యం, క్వాలిటీ ముఖ్యం. అలా గోల్డ్లో కానీ శారీస్లో కానీ మొదటి నుంచి గోల్డ్లో కూడా దాదాపు 12-13 ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాం. రీసెంట్ రోడ్లు ఇక్కడ చాముండి అనేది ఒక బ్రాండ్గా తీసుకువెళ్ళాలి. చాముండి అంటే నమ్మకం, ఆ నమ్మకాన్ని మనం బాగా కస్టమర్స్ కలిగించాలి. దానికోసం ఏం ప్రాఫిట్ కాదు, కస్టమర్ నమ్మకం కోసం ఈ చాముండి గోల్డెన్ డైమండ్స్ అండ్ చాముండి సిల్క్స్ అండ్ శారీస్ ఓపెన్ చేసాము. కస్టమర్స్ అందరు కూడా మనకి వినియోగించుకోవాలని కోరుతాను. విజయవాడలో చాలా ఉన్నాయి మనకి సంబంధించి, చాముండిలో ప్రత్యేకించి ఎలాంటివి ఉన్నాయి, కస్టమర్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, వాటికి సంబంధించి ఏం చెప్తారు? అంటే చాముండి గోల్డెన్ డైమండ్స్లో అంటే జనరల్గా మార్కెట్లో ఎలా ఉంటుందంటే తక్కువ తరుగు లేదంటే తక్కువ మజూరి ఇవే చెప్తూ ఉంటారు. కానీ చాముండి గోల్డెన్ డైమండ్స్లో మంచి బంగారం, మంచి డైమండ్ మండి నవరత్నాలు ఇవైతే మేము ట్రస్ట్గా ఇస్తాం. డబ్బు వాల్యూనే డెఫినెట్గా, ఆ డబ్బు అంటే ఓన్లీ తరుగు మజూరే కాదు, బంగారంలో కూడా నాణ్యత, అలాగే మేము బట్టలు శారీస్ కూడా ఒక నాణ్యంగా మనం ఇవ్వాలి, అదే ముఖ్యమని మేము మా స్టాఫ్కి చెప్తాం. మేము కూడా అదే నమ్ముతాం, కస్టమర్కి కూడా అదే చెప్తాం. క్వాలిటీ ఆఫ్ గోల్డ్, క్వాలిటీ ఆఫ్ డైమండ్స్, క్వాలిటీ ఆఫ్ జెమ్స్, ఇవి కస్టమర్స్కి ఇవ్వడానికి మేము దీనికోసం పెట్టాము. ఇక్కడ నాణ్యమైన బంగారం, నాణ్యమైన పట్టు చీరలు ఇవన్నీ మేము చేస్తాం. అసలు 3 టర్మ్స్ చూసారు, 3 టర్మ్స్లో కూడా ఆ లేసి అలా కంటిన్యూ అవుతుంది, ఎట్లా ఏం చెప్తున్నారు ప్రజలు? మిమ్మల్ని ఎట్లా ఆదరిస్తున్నారు, ఏం సరే? యాక్చువల్గా మేము ఎలాగా మా ఫాదరు, నేను, మా బాబు ఇట్లా చేస్తున్నాము, మా కస్టమర్స్ కూడా అలాగే, వాళ్ళమ్మ, వాళ్ళమ్మాయి, వాళ్ళమ్మాయి అంటే అలాగే జనరేషన్ కంటిన్యూషన్ అవుతుంది మాతో. అదే నేను చెప్తున్నాను కదా, మేము రేట్ తక్కువ, డిస్కౌంట్లు, ధర తక్కువ ఇవి కాదు, క్వాలిటీ ఎక్కడా కూడా మేము సెలెక్ట్ చేసేప్పుడు కూడా మా చేనేత వీవర్స్ దగ్గర కానీ లేదంటే మా కారీగర్స్ గోల్డ్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర కానీ తరుగు తక్కువ తీసుకో అని మాట్లాడడం, క్వాలిటీ బాగుండాలని మాట్లాడతాం. క్వాలిటీ తర్వాతే నెక్స్ట్, ఆ ప్రిఫరెన్సే కస్టమర్ కూడా మమ్మల్ని లైక్ చేయడానికి కారణం. మేడం ఎట్లా ఫీల్ అయ్యారు ఈరోజు ఇనాగ్రేట్ చేశారు, ఎట్లా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఎస్పెషలీ ఇక్కడ చాముండి గోల్డెన్ డైమండ్స్ ఇక్కడ లాంచ్ చేశారు, చాలా బాగుంది కలెక్షన్స్, ఐమ్ రియలీ లైకింగ్ ఇట్. నిజాం కలెక్షన్ అండ్ విక్టోరియన్ కలెక్షన్, చాలా కొత్త కొత్త వేరియస్ డిజైన్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ అందరూ వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేను వేసుకునేది నాకు చాలా నచ్చింది, ఎస్పెషలీ నాకు డైమండ్స్ చాలా ఇష్టం. చాలా ఖచ్చితంగా కూడా చాముండి గోల్డ్ అండ్ డైమండ్స్, అదేవిధంగా చాముండి సిల్క్ సంబంధించి ఈరోజు ఆవిర్భావం జరిగింది. ఖచ్చితంగా ఇది ప్రజల నుంచి 3 టర్మ్స్ నుంచి అంటే అటు చిల్లపల్లి నాగేశ్వరరావు గారు కావచ్చు, తర్వాత చిల్లపల్లి శ్రీనివాస్ కావచ్చు, ఇప్పుడు మరలా వారి కుమారులను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఖచ్చితంగా ఇది విజయవంతం కావాలంటూ కూడా అటు ప్రజలందరినీ కూడా వచ్చి విస్తృతంగా ఇక్కడ షాపింగ్ వచ్చినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్ తో రాజ్ కుమార్, మహా న్యూస్, విజయవాడ నుంచి. ఒక్కసారి
పెట్టాడు. అందరు వెనక రమ్మని ముందుకెళ్తారు. బుల్టెన్ల షార్ట్.